రాజా అనే వ్యక్తి వచ్చాడట నేను వస్తున్నానని తెలిసిన తర్వాత అంతకు ముందు ఎవరు రాలా తెనాలికి సంబంధించిన సాక్షాత్తు ఎమ్మెల్యే మంత్రి కనీసం చూడడానికి కూడా రాలా హోమ్ మంత్రి గాని ఇంకొకరు గాని ఇంకొకరు గాని కనీసం స్పందించిన పరిస్థితులు లేవు హైగా చేసినవాడు పైగా చేసినవాడు వాళ్ళ మనిషి కాబట్టి నిశ్శిగ్గుగా మనిషిని కాపాడే కార్యక్రమం జరుగుతా ఉంది రాష్ట్రంలో ఒకసారి గమనించినట్టయితే ఈ ఒక్క చోటే కాదు జరిగిన ఘటనలు ఇది ఈ మనిషి ఈ నవీన్ అనే ఈ బాధితుడు నవీన్ అనే ఈ బాధ్యుడు ఈ చేసిన వ్యక్తి తాను తీసుకున్న ఫోటోలు సాక్షాత్ చంద్రబాబు నాయుడు కండువ కప్పుతా ఉన్నాడు ఈ వ్యక్తికి ఈ వ్యక్తి సాక్షాత్ ఎంపీకి స్థానిక తెలుగుదేశం ఎంపీకి అత్యంత సన్నిహితంగా తిరిగిన వ్యక్తి దానికి సంబంధించిన ఫోటో వివరాలు ఇలాంటి వ్యక్తిని వెనకేసుకొని వస్తా ఉంది ప్రభుత్వం జరిగిన తప్పును కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం తప్పే జరిగింది జరగలేదు అని చెప్పి తప్పుడు ప్రచారం చేయాలని చూస్తా ఉంది ప్రభుత్వం రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ప్రతి చోట కూడా జరుగుతా ఉన్నాయి ఇక్కడ నుంచి పదవేలకు నేను పోతా ఉన్నా పదవేల్లో కూడా ఇలాంటి ఘటన 16 సంవత్సరాల బాలిక అక్కడ అత్యాచారానికి ఆ పాప గురై ఏకంగా అత్యాచారం చేసిన తర్వాత ఆ పాపను పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వేసి కాల్చి వదిలేసిపోయిన పరిస్థితులు పదివేల్లో జరిగిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై అతి దారుణంగా వారి కూల్ డ్రింక్స్ లో మందు కలిపి వారిని అత్యాచారం చేసిన ఘటన చేసిన వాళ్ళు ఎవరు అని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రబుద్ధులు పలాసలో శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ నాయకులు ఈ నాయకుల పిల్లలు బరి తెగించి మేమేం చేసినా కూడా ఎవరు మమ్మల్ని తాకలేరు అన్న ధీమాతో ఇద్దరు పిల్లల్ని ఇద్దరు ఆడపిల్లల్ని బర్త్డే పార్టీ అని చెప్పి తీసుకెళ్ళి మందు కలిపి అత్యాచారం చేసి చేసిన ఘటన మరి దాన్ని ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అక్కడ కూడా పంచాయతీలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రులు స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి ఏకంగా పంచాయతీ చేసి దీన్ని బ్రష్ అప్ చేయాలని చెప్పి చూస్తా ఉంది పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు తన భార్య కార్పొరేటర్ టీడీపీ నాయకుడు ఒక 16 ఏళ్ల యువతిని మత్తుమందిచ్చి ఆటోలో ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడితే అక్కడ చెత్త కాగుతాలు ఏరుకునేందుకు వచ్చిన వ్యక్తులు గమనించి ఆ బాలిక ప్రాణాలు కాపాడారు పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు తన భార్య తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ 16 ఏళ్ల తల్లిని 16 ఏళ్ల పాపను
మత్తుమందిచి దారుణంగా ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన లోకేష్ తో ఈ పెద్ద మనిషి ఫోటో అచ్చెన్నాయుడు తో ఈ పెద్ద మనిషి ఫోటో కనీసం ఈ ఘటన జరిగినది డిప్యూటీ సీఎం గారు చెప్పుకుంటాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనీసం ఈ పాప ఇంటికన్న పోయాడా అని అడుగుతా ఉన్నా కనీసం ఈ కుటుంబాన్ని పరామర్శించాడా అని అడుగుతా ఉన్నా తన సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ ఆ నాయకుడి భార్య తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఆ నాయకుడి ఈ అగాయిత్యం చేస్తే కనీసం ఆ పాపను పరామర్శించడానికి కూడా ఎవరు కోరు హిందూపురంలో దసరా పండుగ రోజున అత్తకోడలపై గ్యాంగ్ రేప్ చేస్తారు అత్తకోడలపై గ్యాంగ్ రేప్ చేస్తే నిందితులను అరెస్ట్ పోలీసులు చేయకపోగా మూడు రోజుల పాటు కనీసం అరెస్ట్ చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాల కనీసం అక్కడ స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారి స్వయాన బావమరుది వియంకుడు కనీసం చూడడానికి కూడా పోడు కనీసం చూడడానికి కూడా పోడు పట్టణంలో ఒక విలాసవంతమైన భవనం కట్టుకోవాలనిపించిందంటే పోలీస్ వ్యవస్థ మీద నీకున్న ఆలోచన కానీ అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ని వాళ్ళు కంట్రోల్ చేయాలనే తత్వం కానీ నీలో ఎక్కడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు ఇష్టానుసారంగా. అరే నీ హయాంలో నడి రోడ్డు మీద హత్యలు జరిగేవి, నడి రోడ్డు మీద ఆత్మహత్యలు జరిగేవి, నడి రోడ్డు మీద అత్యాచారాలు జరిగేవి. నీ ఇంటికి కోతవేటు దూరంలో గంజాయి వేచు సామూహిక అత్యాచారం, భర్త భర్త కల్లెదుట భార్యని అత్యాచారం చేస్తే ఆ రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక్కరోజు ఒక్క మాట మాట్లాడేవా? నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నానండి, యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని హత్యలు జరిగినాయి, అన్ని మానభంగాలు జరిగినాయి. దగ్గర దగ్గర చూసుకుంటే మహిళల మీద నేరాలు కానీ అత్యాచారాలు, మిస్సింగ్లు, చిన్నారులు మిస్సింగ్లు అన్ని కలుపుకొని 4 సంవత్సరాలు అంటే 2019 నుంచి 2022 వరకే చెప్తున్నా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం 2,04,414 కేసులు నమోదైనాయి. నేరాల సంఖ్య చెప్తున్నాను నేను, మహిళల మీద జరిగిన నేరాల సంఖ్య. మీరు మిగతా పట్ల గురించి నేను మాట్లాడట్లే. నువ్వు ఈరోజు బయటకు వచ్చి ఎక్కడైనా ఏదైనా జరిగితే శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళ ఎక్కడ ఏమి జరుగుతుందా అని ఏదో అంటారు కదా, వెయిట్ చేస్తా కూర్చున్నావు. ఎస్, నీ నువ్వు నిజంగా బాధ్యతాయుతంగా వచ్చి ఉంటే బాగుండేది, కానీ రాజకీయం చేయడానికి ఈరోజు వస్తున్నావు చూడు, అదే చాలా ఇబ్బందిగా అనిపించింది. నువ్వు 5 సంవత్సరాలు కూడా నిజంగా ఇదే చిత్తశుద్ధితో నీ హయాంలో మహిళల మీద జరిగిన నేరాలని, మహిళల మీద జరుగుతున్న ఘోరాలని కూడా నువ్వు ఆ రోజు అరికట్టడం పక్కన పెడితే, కనీసం బయటకు వచ్చి మాట్లాడటం పక్కన పెడితే, నువ్వు నీ తాడేపల్లి ఇంట్లో కూర్చోనైనా ఒక్కరోజు ఒక్క ఇష్యూ మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగేవా? ఒక్కరోజు ఒక్క ఇష్యూ మీద స్టేట్మెంట్ ఇవ్వగలిగారా? అదే సిచ్యువేషన్ ఈరోజు. అంటే ఆ రోజు కనీసం ఒక ఆడపిల్ల రమ్య అని అమ్మాయిని నడి రోడ్డు మీద 15 ఆగస్టు రోజు హత్య చేసేస్తే కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వాల. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా? ఈ 3-4 నెలల కాలంలో ఎక్కడైనా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినా, ఆడపిల్లని చంపినట్టు కనుక ఎక్కడైనా ఒక న్యూస్ బయటకు వచ్చినా ఆ లోకల్ ఎమ్మెల్యే స్పందిస్తారో, లోకల్ మినిస్టర్ స్పందిస్తారో, హోమ్ మినిస్టర్ స్పందిస్తారో పక్కన పెడితే, డైరెక్ట్గా సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా స్పందించి ముందే దాని వివరాలు చెప్పండి అని కనీసం ఎస్పీకి ఫోన్ చేసి ఆయనే స్వయంగా కనుక్కొని ఏం జరిగిందన్నది కనుక్కొని తొందరగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులను అరెస్ట్ చేయండి అని చెప్పారు. నేను ఒకటి ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, నీ బుర్రకు తట్టుందో లేదో తెలియదు జగన్మోహన్ రెడ్డి, నీకు స్పెషల్ కోర్ట్ అంటే తెలుసా? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటే తెలుసా? ఇలాంటి కేసెస్కి ఒక స్పెషల్ కోర్టుకి ఇచ్చి ఆ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్షణ పడేటట్టు చేయొచ్చు అన్న సంగతి నీకు 5 సంవత్సరాలు తెలుసా? కనీసం నీ హోమ్ మినిస్టర్ కానీ ఎవరైనా చెప్పారా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైతే వరుస సంఘటనలు, కొన్ని సంఘటనలు ఆయనకి దగ్గర ఉండి చూసి ఆయన ఇబ్బంది పడి కొంచెం మనస్తాపానికి గురై గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా
ఒక స్పెషల్ కోర్టు కావాలని హైకోర్టు రిక్విజిషన్ లెటర్ పెట్టడం జరిగింది. ఆ స్పెషల్ కోర్టుకి మూడు నాలుగు కేసులను ఈరోజు పంపించి అతి త్వరితగతిన ఆ కేసుని విచారణ జరిపి నిందితులకి శిక్ష పడాలి అని చెప్పి ఇనీషియేషన్ తీసుకున్న